వెల్కమ్ టు వాయిస్ టుడే. నేను జమిలా. ఇక డీటెయిల్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం గ్రామంలో మూతపడిన కిరాణా షాప్ కి బ్యానర్ కట్టి బ్యానర్ కి మావోయిస్టులు బాంబు అమర్చారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించండి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజాద్రోహి నేత కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఓట్ల కోసం వస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమేయండి. దోపిడీ పార్టీలని తోడు దొంగలే. ప్రజా మౌలిక సదుపాయాలు పరిష్కరించాలని నిలదీయండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు కంటే 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో పార్టీ దేశవ్యాప్తంగా పటిష్టతతో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదని బీజేపీ బాలరాయల్లో గల క్లాసిక్ గార్డెన్ లో బీజేపీ పార్టీలో చేరిన ఉప్పడి గోపాల్ ఏర్పాటు చేసిన సభలో రావు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కూడా పార్టీ చాలా బలంగా ఉందని, ఎంతో మంది నాయకులు యువత పార్టీలో చేరబోతున్నారని, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఉప్పడి గోపాల్ పార్టీలో చేరడం గర్వించదగిన విషయమని ఆయన అభినందించారు. బీజేపీలో సభ్యత్వం తీసుకుని పార్టీ కార్యకర్తగా మన పార్టీలో ప్రవేశించారు. బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలోని బడుగు వర్గాల ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి పార్టీ, సామాన్య ప్రజల అభివృద్ధి లక్ష్యంగా అనేక మంచి మంచి పథకాలు కార్యక్రమాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఇవాళ దేశ వర్తమానం బీజేపీ కేంద్రంలో, దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఈనాటి వర్తమానంతో పాటుగా ఈ దేశపు భవిష్యత్తు కూడా బీజేపీ ఉండబోతున్నది అనేది స్పష్టమైనటువంటి విషయము. రాబోయే 19 ఎన్నికల్లో మరోసారి కేంద్రం అధికారాన్ని చేపట్టి మరొక 5-10 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడం కోసం చెప్పి మోడీ గారు కంటెం కట్టుకుని ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల సేవ చేయాలనుకునే నిజమైన ప్రజాసేవ చేయాలి. గత 5 నెలల క్రితం చెంచట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన గాయాల పాలైన బాధితులకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని బాధితులు ఆవేదనతో నేడు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా ముందు తమ గోడు వెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని మాట ఇచ్చి నేడు పట్టించుకున్న నాదుడే లేదని అన్నారు. తిరిగినా ఫలితం లేకపోయిందని వారు మీడియాకు తమ బాధను వెలబుచ్చారు. నేటి వరకు ఆర్టీసీ సంస్థ వద్దకు వెళ్లినా కూడా ఫలితం శూన్యమని తెలిపారు. మిగతా బస్ ప్రమాద బాధితులకు పరిహారం ఇచ్చి చెంచర్ల బాధితులకు పరిహారం చెల్లించకపోవడం అన్యాయమని, ఇకనైనా ఆపద్ధర్మ ప్రభుత్వం వెంటనే స్పందించి తగు సహాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రాగానే ఆ లారీ తాగానే 3rd సీట్లో స్టార్ట్ అయింది. అంటే లారస్ నేను గమనించాను, కానీ ఆ క్షణాల్లోనే మొత్తం ఇన్సిడెంట్ జరిగిపోయింది. నా భార్య నా కాళ్ళ మీద పడి చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే మా భార్య మన సో ఆ స్థలానికి మన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, తర్వాత అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ సోమారావు సత్యనారాయణ గారు వాళ్ళు ఆ స్థలాన్ని సందర్శించడం జరిగింది. సో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి వచ్చి నన్ను పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత వాళ్ళు ఒక 5 లాక్స్, అంటే చనిపోయిన కుటుంబాలకు 5 లాక్స్ ఎక్స్గ్రేషియా గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది.
ప్రకటించిన తర్వాత సో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికీ సుమారుగా 5 నెలలు గడిచింది, ఇంతవరకు కూడా ఎటువంటి పరిహారం మాకు అందలేదు. అయితే మేము మా దగ్గరికి కూడా ఇంక్వైరీ కూడా వచ్చారు, సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేశారు. మా జిల్లా కలెక్టర్ వరంగల్ జిల్లా కలెక్టర్ వాళ్ళు తీసుకెళ్ళి కరీంనగర్ జిల్లాకు పంపించినట్టు మాకు అక్కడ సమాచారం అందింది. అయితే ఆ తర్వాత కరీంనగర్ నుండి కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళినట్టుగా ఒక ప్రొసీడింగ్ కూడా ఉంది, అది కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే అక్కడ వరకు నాకు తెలుసు, మా మిత్రులు సీఎం రిలీఫ్ ఫండ్కు వెళ్ళినప్పుడు మీరు ఇంకా ఫైల్ రాలేదని చెప్పడం, రకరకాల ఆన్సర్స్ రావడం జరిగింది. అయితే మేము కోరుకునేది ఏంటంటే మా కుటుంబాలకు, అంటే దుఃఖ సాగరంలో నిండినటువంటి బాధపడుతున్నటువంటి మా కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా తొందరగా అందించాలని, ఆర్థిక సాయం అంటే చేయాలని సో మేము వినియోగించుకుంటున్నాం సార్. అందరికీ సార్ సార్ కొండగట్టులో జరిగినటువంటి యాక్సిడెంట్ బాధితులు అందరికీ కూడా నష్టపరిహారం ఎక్స్గ్రేషియా. ఖమ్మం నుంచి దేవరపల్లికి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కొరకు భూములు సేకరించడను వ్యతిరేకిస్తూ ఖమ్మం ధర్నా చౌక్ లో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేని ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వల్ల చిన్న చితక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఖమ్మం నుంచి అశ్వరావుపేట వరకు ఉన్న 100 అడుగుల రోడ్డునే నేషనల్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. పెట్టినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మీద 1 ఎకరం నుండి 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఆ భూమిని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల పంటకి గిట్టుబాటు ధర రాక, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీరిపైనే మరో బండ 2 పంటలు పండుతున్నటువంటి పచ్చటి పొలాల మీద రోడ్డు వేస్తానన్నటువంటి ఒక ఆలోచనతో రైతుల పట్ల రైతుల ఆలోచనను కూడా తీసుకోకుండా దమనకాండని నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల మీద భారం వేసి వాళ్ళు మళ్ళీ కొద్దో గొప్ప నిలబడిన రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వాళ్ళ ధ్వని ఉంది. జూబ్లీ హిల్స్ రేమత్ నగర్ శ్రీనగర్ లోని సలీం బాబా దర్గా ఆర్వీఓ ఉరుసును దర్గా ప్రెసిడెంట్ ఎండి నహీం ఖాన్ ఖాద్రీ ఘనంగా నిర్వహించారు. ఎండి రహీం ఖాన్ ఖాద్రీ ఆధ్వర్యంలో ఉరుసు తీయడం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎంఐఎం నవీన్ యాదవ్, షరీఫ్ సయ్యద్ మెహర్జ, జీవీజీ నాయుడు దర్గాలోనికి వెళ్లి పూజలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనుపూర్ మండలంలోని బస్వరాజ్పల్లి గ్రామంలో గండ్ర జ్యోతి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డికి అత్యధిక మెజార్టీ రావడంలో ప్రజలు అందరూ సహకరించాలని వాడవాడన ప్రచారం చేసి ఈ సందర్భంగా 4 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో గ్రామంలో ఎంతవరకు సంక్షేమ పథకాలు అందినాయో తెలుసుకుని గత టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని గండ్ర జ్యోతి భరోసా ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100,000 ఉద్యోగాలు కూడా నింపబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది సందర్భంగా తెలియజేస్తూ, మరి మిగిలిపోయిన పిల్లలకు కూడా 3,000 నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి మన కాంగ్రెస్ పెద్దల నిర్ణయం జరిగింది.
మరి వారి పెద్ద మనిషి ఏమన్నాడు, ఇప్పించిండ్రు మీరు అందరు ఆశీర్వదించానాడు, మరి ఒకసారి ఓడిపోయినరు. అయినా ఆ రోజు మీకు ఎప్పుడు కూడా అధైర్య పడకుండా మరి వారి ప్రజల పక్షాన రైతుల పక్షాన ముందుకుంటూ ఇవాళ ఎప్పటికీ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో గెలిస్తే మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ, తెలంగాణ తెస్తేనే గ్రామాలలోకి రావాలి అనేటువంటి పరిస్థితి ఆనాడు. అయినా కూడా మరి గ్రామాలలో తిరిగిండు, గ్రామాలను అభివృద్ధి చేసిండు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించిండ్రు. మరి ఇక్కడనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ మూరంచ వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండ్రు ఆనాడు. మరి ఇవాళ బ్రిడ్జులు తీసుకొచ్చిండ్రు, డబుల్ రోడ్లు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సార్ చేపించిండ్రు. మీ అందరికి తెలుసు మరి రేపు రాబోయే రోజులలో కూడా మంచిగా చేపించేటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఆలోచనతో ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు మరి ఆయన ఏం పనులు చేసిండ్రో, ఇప్పుడు నేను చేసినాయని సార్ ఇంకా చెప్పాలంటే చాలా ఛాన్స్ చెప్పి నిలబడ్డారు కదమ్మా. సార్ చేసేటి ఇప్పుడు నేను వేళ్ల మీద లెక్క పెట్టేటి చెప్పినా ఇంకా చాలా ఉన్నాయి. మరి స్పీకర్ చార్ వచ్చినాక మరి సార్ కంటే పెద్ద పోస్టు, మరి వాళ్ళు ఇంకా నాలుగింతలు చేసి ఉంటే మరి వాళ్ళు చేసినాయి కూడా మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా గత పాలకులు ఏం చేసేదని చెప్తాడట ఈ శాసనసభ్యుడు. గత పాలకులు చేసినా ఇప్పుడు మరి అందరు చెప్తారు, ఎక్కడైనా మనం నోటి మీద చెప్పుకోవచ్చు. మరి నువ్వు చేసినా ఏందో ఒకసారి మాట్లాడాలి అని సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పాలకుడు ఇప్పుడు ఉన్నటువంటి చారి గారు చేసింది మాత్రం ఏం కనబడతలేదు. గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నాడు, మరి గ్రామాలలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళ కొడుకుల్ని మాత్రం ముగ్గురిని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా మరి ఒక్కొక్క కొడుకును రెండు రెండు మండలాలకు ఒప్పచెప్పి మరి వాళ్ళ సంచులు మొత్తం నింపి అయ్యకిచ్చి మరి పోయి హైదరాబాద్ లో పడ్డారట. మరి వాళ్ళ అక్కడ ప్రకాశం జిల్లా కనిగిరిలో పొలిటికల్ సర్వే అంటూ ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్న యువకుల బృందంపై అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక యువకుడిని అదుపులోనికి తీసుకుని రెండు ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. సర్వే సందర్భంగా ట్యాబ్ల ద్వారా వేలుముద్రలు సేకరిస్తుండటంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో స్థానికులు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుడు కొండేపి నియోజకవర్గం జరుగులమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన సురేష్ గా గుర్తించారు. ఉద్యోగానికి యాడ్ చేశాను, యాడ్ చేసినప్పుడు ఆ కింద ఒక నెంబర్ అనేది ఉంటుంది కదా, కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎవరు కాంటాక్ట్ అయితే నువ్వు ఉద్యోగానికి పోవాలంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ లేకుండా ఏ యాడ్ ఉండదు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాత బోయినపల్లిలో గడప గడపకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామి నగరంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో అలాగే గంగపుత్ర సంఘంలోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కృష్ణారావుకు తిలకందిద్ది స్వాగతం పలికారు. తదనంతరం ఏర్పాటు చేసిన బోనం ఎత్తుకుని తన ప్రచారాన్ని నిర్వహించారు. ఏర్పాటు చేసిన బతుకమ్మలను తిలకించి విలేకరులతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అభివృద్ధి పథకాలను, ఈ డివిజన్ లో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. చెప్పేసి కూడా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలను అనుకోనికి ఈరోజు మేము పాదయాత్ర కార్యక్రమం చేపట్టాం. ఉన్నటువంటి కాన్షియస్ ఉన్నటువంటి అందరూ కూడా కార్యకర్తలు, కార్పొరేటర్లు, డీజిల్ అధ్యక్షులు పెద్ద ఎత్తుగా ప్రచారం చేశారు. ఇప్పటికే మళ్ళా నేను కూడా ఇంకేమైనా పెండింగ్ ఉన్నట్టుంటే అవి కూడా తీసుకొని ఎలక్షన్ తర్వాత పెండింగ్ ఉన్న వర్క్లన్నీ కూడా చేపించే విధంగా మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇలా 460 స్కీములు ఇలా ప్రజలకు స్కీమ్ అందించడం జరిగింది. ఉదాహరణ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇదే బోన్పేరు డివిజన్లో కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టేసి మంచిళ్ళు వచ్చేటటువంటి మనుషులు కూడా అందరూ కూడా వచ్చే విధంగా చర్య చేపట్టాం. ఇవాళ మంచిళ్ళు అన్ని ఇళ్లలో కానీ అన్ని బస్సులు కానీ మనుషులు పుష్కరంగా వస్తూ ఉన్నాయి. అభివృద్ధి చూస్తే నాకు ఒకటేమని చెప్పిన ప్రజల వేడుకొనికే ఇవాళ నుంచి పాదయాత్ర చేస్తాం. రానున్న పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీగా ట్రాస్మా జనరల్ సెక్రటరీ యాదగిరి శేఖర్రావును పోటీలో నిలుపుతామని ట్రాస్మా ప్రతినిధులు అన్నారు. 2015లో డిగ్రీ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ విధిగా నమోదు చేసుకోవాలని, దీనివల్ల ఓటు హక్కుతో మేధులను చట్ట సభలకు పంపవచ్చునని తెలిపారు.
విద్యావంతులు ఎన్నికైనచో సభలో ప్రజా సమస్యలపై చట్ట సభలో వాదన వినిపించడానికి అవకాశం ఉంటుందని, అందుకే విద్యావంతుడైన శేఖరరావును పోటీలో నిలుపుటకు ట్రస్ట్ నిర్ణయించిందన్నారు. విద్యా సంస్థలు మరొకసారి వందనం చెప్తూ పుత్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా గత 1వ తేదీ నుంచి దాదాపు 40 కాన్స్టెన్సులు తిరిగి ఈ ఓటు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం చాలా ప్రాంతాలు పర్యటించి అనేక ప్రెస్ మీట్లు పెట్టి, అలాగే పాఠశాలల్లో కూడా మాకు సంబంధించిన దాదాపు 4000 పాఠశాలలు తిరిగి ప్రతి పాఠశాలలో కూడా ఒక కేంద్రంగా పెట్టి అక్కడ అన్నీ కూడా దాదాపు 80,000 ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ నెల 6వ తేదీ చివరి తేదీగా ఉంది. ఎవరైతే 1 నవంబర్ 2015 లోపు పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ప్రొవిజనల్ సర్టిఫికెట్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ తీసుకొని ఆన్లైన్ ద్వారా చేయడం, అలాగే ఎంఆర్ఓ ఆర్టీఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ముమ్మరంగా ఒక దాదాపు మా అసోసియేషన్ నుంచి వివిధ రంగాల నుంచి ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులే కాకుండా మా దగ్గర చదివి వెళ్ళిన స్టూడెంట్స్ కానీ, మా టీచర్స్ సంబంధించిన రిలేటివ్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే వివిధ వ్యాపార వర్గాలు అందరి పట్టభద్రుల్ని కూడా మేము కోరేది ఏంటంటే ఒక 1 లక్ష వరకు టార్గెట్ పెట్టుకొని తిరగడం జరుగుతూ ఉంది. దాని కొరకు చాలా గత 4 రోజుల నుంచి శ్రమని అనుకోకుండా పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా ఓటును నమోదు చేసుకుంటే ఈ ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ముఖ్యంగా ఇది కేంద్రాల్లో ఈ ఫామ్ 18 తీసుకోవడం, అలాగే దాన్ని అటెషన్ చేయించడం కొంత పట్టభద్రులు ఇబ్బందిగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా రామగుట్టం బీ పవర్ హౌస్ వద్ద రెప్పెన నుండి కరీంనగర్ వైపు ఆవులతో వెళ్తున్న 3 ట్రక్లను అతి చాకచక్యంగా ఎన్టీపీసీ భవాని హిందూ వైరి కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరియు ఎంతో కష్టపడి మూగ జీవాలను పట్టుకున్న కార్యకర్తలను పోలీసులు అభినందించారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ కుత్బులాపూర్ పరిధిలోని బాపునగర్, శ్రీరామ్ నగర్, బాలరెడ్డి నగర్ లో కాలనీ ప్రెసిడెంట్ గట్టిపాటి శారద ఆధ్వర్యంలో ఇంటింటికి శ్రీశైలం గౌడ్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, డిసెంబర్ 7న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలను, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. కొనసాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మంత్రి కేటీఆర్, ఎవరు ఎప్పుడు వచ్చినా అచ్చంపేట అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రండి అంటూ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు. ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలించారు. కొల్లాపూరు, నాగకర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ.
ఈ ఇన్ని ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన పబ్లిక్ ఎంత అంటే పట్టు వరకు 15,000 దాటలే. దాన్ని ఏదో పెద్ద గొప్పలు చెప్పుకొని ఏదో చేస్తున్న పోని వచ్చిండు కేటీఆర్ అత్తంపేట ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చిండు, ఏం చేస్తానని చెప్పిండు. ఎంతసేపుండా గత పాలకుల గురించి విమర్శించింది తప్ప ఇంకోటి లేదు. గత పాలకులను విమర్శిస్తున్న వాటికి ఇంగ్లీష్ చెప్పి రాదు. అత్తంపేట నియోజకవర్గంలో ఏమన్నా తక్కడ మన తీశారా? కాలువేవరణ ఒక మీటర్ కాలువేమని దువ్వారా? ఇవాళ అత్తంపేట కలవకుర్తి కాలువలో వస్తున్న నీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఇవాళ అన్ని నీళ్లు మేము ఇచ్చినా గానీ ఆయన ఏదో గొప్పగా 50,000 ఎకరాల సాగు నీరు ఇస్తామని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, అంబేద్కర్ చౌరస్తాకి రమ్మని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బోలబాలరాజు గారు ఎవరైనా రమ్మని. రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, అవలెల్లుండి వస్తారా, డే టు టైం వాళ్ళని డిసైడ్ చేసుకోమని. 1,920 ఎకరాలకే సాగు నీరు వస్తుంది, దాన్ని పట్టుకుని 50,000 ఎకరాలని పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. పోనీ 50,000 ఎకరాలకు నీరు వచ్చినప్పుడు చూపించండి, వచ్చిన నీళ్లు కూడా మావే, కలవ గుడ్లు ఇప్పటికేషన్ ద్వారా వచ్చే కాలువలు మావే. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఏదో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. అత్తంపేట ప్రాంత ప్రజలు మీ రీడిజైనింగ్ పేరుతోటి కమిషన్ దండుకోవాలని చెప్పి, పుట్టదారులు పేరు జరగాలని చెప్పి పట్ల ఉన్నదాన్ని అప్రూవల్ చేసిన దాన్ని దాన్ని పెట్టకుండా అప్రూవల్ ఏ అప్రూవల్ లేకుండా దాన్ని కేఎల్ఐ దగ్గర తీసుకొస్తే అది ఆ కేఎల్ఐ డిస్బంక్ట్ అయిందని చెప్పేసి లేకపోతే సంస్థలను బెదిరిస్తున్నాడు. మా కార్యకర్తలు ఫోన్ చేస్తున్నాడు, నాకు ఓటు అయిపోతే ఈ సంగతి ఏదో చూస్తారంటున్నాడు. ఒక ప్రజాప్రతినిధి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి దత్తత గ్రామం చేదు అనుభవం ఎదురుంది. దత్తత తీసుకుని చేసిన అభివృద్ధి ఏమిటని యువకులు నిలదీశారు. దత్తత పేరుకి తప్ప ప్రత్యేక శ్రద్ధ చూపి ఏం చేశావో చెప్పిన తర్వాతే ప్రచారం చేసుకోవాలని స్పీకర్ అడుగుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలం పెద్దకోడెపాకలో బుధవారం రాత్రి స్పీకర్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని ఉద్ధరిస్తానన్న హామీలు ఏమీ నెరవేర్చలేదని పెద్దకోడెపాక యువకులు నిలదీశారు. ఊహించని దొంగచాటుగా రాత్రి ప్రచారంకు రావడంను యువకులు నిలదీశారు. యువతకు సమాధానం చెప్పకుండా దాటవేసి మరోవైపు ప్రచారానికి బయలుదేరారు. పోలీసులు యువకులను అడ్డుకున్నారు. దాంతో స్పీకర్ తన ఎన్నికల ప్రచారాన్ని మమ అనిపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జోరుగా హుషారుగా కార్యకర్తల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి రసమయ్య బాలకృష్ణ నిర్వహించారు. కార్యకర్తలతో తిలకం దిద్ది ఆశీర్వదిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను మాట్లాడుతాను. రాజు గౌతమ్ కారే కారే కారే
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సాయిశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ మర్రి రమణపై సీఐ కళా వెంకటరమణ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ డిఎస్పీ ఆఫీస్ ఎదుట బాధితుడు నిరసన తెలిపాడు. మర్రి రమణకి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా ధర్నా చేశారు. పట్టణ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ డిఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు సీఐపై పోరాటం చేస్తామని మర్రి రమణ మీడియా ముందు తెలిపారు. అప్పటికే ఏదో ఒక లేని పంచాయతీ విచారిస్తారు. నమస్తేసరిగా నేను గవర్నమెంట్ కూర్చోన్నాను. కూర్చున్న తర్వాత పంపించిన తర్వాత అదే నా యొక్క కంప్లైంట్ పంచాయతీ చేస్తాను నువ్వు రావాలన్నారు. సో ఇప్పటికీ పొలిటిక్స్ ఇస్తాం 3 సార్లు, పొలిటికల్ పార్టీస్ వేరే 3 సార్లు, 20 పంచాయతీలు 4 సార్లు జరిగినాయి. ఉద్యోగులు ఏం సార్ గురించి ఇబ్బంది పెట్టినారు. ఈ విషయాన్ని పిలిపించదాన్ని అప్పుడు నుండి వింటానండి. నేను ఆ పార్టీ అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ సార్, 9 నుంచి ఎక్కడ పోవట్లేదు, సర్వీస్ చేసుకుంటూ కూర్చుంటున్నాను అని చెప్పాను. అని చెప్పిన తర్వాత దయచేసి వెళ్ళిపోతుంది, లేచి వెళ్ళిపోతూ దయచేసి ఈ విషయం అయితే ఇవ్వద్దని చెప్పి చెప్పాను. నేను వచ్చి స్టెప్స్ చూసాను, వచ్చి కాళ్ళు పట్టుకొని దుబ్బుకుంటా సెల్ వేయండి అని చెప్పినాడు. నువ్వు అడ్వకేట్ నా కాళ్ళు పట్టుకున్నావు అండి, చట్టం తెలిసినవాళ్ళు అని నేను చెప్పాను. అంత లోపల కొన్ని ప్రముఖులు లేకపోతే తిన్నాయి అని మంకాపురం తిన్నాయి వచ్చి ఏంటండి ఏం అక్కడ చేసేదని ఆలోచన చెప్పాడు. తర్వాత నేను డిఎస్పీ గారు కంప్లైంట్ చేసి నగర డిఎస్పీ గారు నిన్న డిఐజీ గారికి వచ్చాను, ఎస్పీ గారికి వచ్చాను. ఒక బాధ్యతాయుతమైన నేను ఈ సమస్యలు నడుపుతూ నాకే అన్యాయం జరిగితే రాజీపడి. నాగర్ కర్నూలు జిల్లా ఉపనూతన మండలం పెనిమిల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెంది 200 మంది నాయకులు, కార్యకర్తలు డాక్టర్ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. చేరిన వారిలో ప్రముఖ న్యాయవాది మాజీ ఎంపీటీసీ రవికుమార్, మాజీ సర్పంచ్ గద్దెల వీరయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ అల్లి బచ్చయ్య, కే బాల్య మరియు మహిళా కార్యకర్తలతో చేరడం జరిగింది. వీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపుకై సైనికులుగా పనిచేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ గ్రామంలో పెద్ద మొత్తం అభివృద్ధి పరిచిన మేము, అదేవిధంగా వండడి ఉన్న ఎమ్మెల్యే గారు ఆ నెల క్రితం పెరిమిల్ల కాలువలు కొంతమంది ప్రధానమంత్రి అడిగితే, వెల్తూరు గారి దగ్గర కొంతమంది ప్రధానమంత్రి అడిగితే 2 నెలల్లో ఈత కొట్టిస్తాను, కొట్టించిన ఈత ఆయన శాసనాలు పెట్టినయా, చెప్పాలంటే చూడ మాటలన్నీ కూడా పనిచేయండి. ఎందుకు చెప్తున్న మాట అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ రకంగా ఉందో తెలంగాణ రాష్ట్రం పెరుగుతుంది, అదే రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచింది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఊర్లో ఏ ఒక్క రైతు కన్నా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందా అని అడుగుతున్నాను. ఇచ్చిన పరిస్థితులు 4 ఇంచుల రైతులు కేవలం మిచ్చిగా సరిపోయింది. జరిగిన ఏ రైతు నమ్మనండి, నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాను. కాబట్టి ఎందుకు చెప్తున్న మాటలు అంటే ఇవన్నీ మాయమాటలు మోట మాటలు చెప్తారు. ఈ మాయమాటలు మోట మాటలు నమ్మకండి. చాలా మంది ఇవాళ గతంలో ఇచ్చిన కరెంట్ తెలియదా, రుణమాఫ్ చేసిన లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫ్ చేస్తాం. రెగ్యులర్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈసారి సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రంగా సివిజన్ ఆఫ్ ని ఏర్పాటు చేశామని, అందులో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారి వివరాలు తెలిపిన 15 నిమిషాలలో చర్యలు తీసుకుంటామని అన్నారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఎవరైనా 50,000కు మించి నగదుతో ప్రయాణం చేయాల్సి వస్తే సరైన ఆధారాలు తప్పనిసరి అని సూచించారు. అంతేకాకుండా 24 గంటలు నిరంతర నిఘాకై 9 ఆకస్మిక పరీక్ష దళాలు పనిచేస్తూనే ఉంటాయని, అందులో ఒక అధికారితో పాటు ఒక వీడియోగ్రాఫర్, పోలీస్ అధికారితో పాటు 3 పోలీసులు ఉంటారని తెలిపారు. ఎలక్టోరల్ రోల్ రివిజన్ చేశాము, అంటే ఓటర్ జాబితా ప్రిపేర్ చేయడం అనేది, అది మనం ఆల్మోస్ట్ ఒక ఫైనాలిటీకి వచ్చింది. లాస్ట్ టైం ఈ సమ్మరీ రివిజన్ ముందు, అంటే సెప్టెంబర్ నెలకు ముందు, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 189,000 ఓటర్లు ఉండే, కానీ ఈ ఒక్క నెల మొత్తం మనం చేసిన కార్యక్రమంలో ఆల్మోస్ట్ మనం 213 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇంకా అదనంగా 2 పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేస్తున్నాము. సో 215 పోలింగ్ స్టేషన్స్ అవుతుంది. ఈ 215 పోలింగ్ స్టేషన్స్ ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క బిఏలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో రంగంలో దిగి వాళ్ళ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని కూడా నమోదు చేయాలి. ప్రతి ఒక్క క్వాలిఫైడ్ వాళ్ళు, అంటే 18 నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నమోదు చేసి ఓటర్ లిస్టులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తే, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 17,000 ఓటర్స్ పెరిగి 206,040 ఓటర్స్, అంటే 206,040 ఓటర్స్ మనకు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఒక 9% ఓటర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. 9% 16,000 ఓటర్స్ ఇంక్రీజ్ అయ్యారు మనకు. అట్లానే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటే, కొంతమంది డబుల్, అంటే ఒకరే పేరు రెండుసార్లు వచ్చినవి కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు 2 అప్లై చేసి ఉంటారు, అట్లా వచ్చి ఉంటారు, వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. మొత్తం అట్లా 1,000 డెత్ కేసెస్, షిఫ్టెడ్ కేసెస్, వేరే దగ్గర హైదరాబాద్ వేరే ఎక్కడనో స్థిరంగా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ప్రాపర్గా ఫామ్ 7లో నోటీస్ ఇచ్చి, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు, లేకపోతే వాళ్ళు రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర, లేకపోతే ఇంటి మీద అట్లా నోటీస్ సర్వ్ చేసి వాళ్ళకు 7 రోజులు అవకాశం ఇచ్చి తర్వాత డిలీట్ చేయడం జరిగింది. అట్లానే 520 ఓటర్స్ డబుల్ ఓటర్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఇంకా కూడా మనకు ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఫామ్ 6లో అప్లై చేయడానికి అవకాశం ఉంది, అంటే అడిషన్కి అవకాశం ఉంది. ఇంకా మనకు నామినేషన్ దాకా అవకాశం అనేది ఉంటుంది. సో మీ ప్రతి ఒక్కరు కూడా వీలైన వరకు తొందరలోనే అప్లై చేసుకొని అయితే మేము ఇమీడియట్లీ 7 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధమ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసమే పనిచేశారని, కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయాలని కోరారు. సోమారపు సత్యనారాయణ రామగుండం నియోజకవర్గం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, బంగారం మంచిదా కాదా అని తేజాప్ లో ముంచుతారు. అలాగే ఒక రాజకీయ నాయకుడికి 5 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాడా, లంచం తీసుకున్నాడా, అభివృద్ధి చేశాడా, రోడ్లు వేశాడా, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారా లేదా అనే ప్రజలు గమనిస్తున్నారు. అలాంటిదే ఈ ఎన్నికలు. ఎన్నికల అనగా యాసిడ్ టెస్ట్ లాంటిది అన్నారు. నాయకులు కూడా 5 ఏళ్ళకు ఒకసారి టెస్ట్. ఈ 5 ఏళ్ళు మంచిగా చేసిండే కాదు, మంచిగా చేసిండా, తప్పులు చేసిండా, లంచాలు తినడా, ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ అంటే కూడా పనిచేసిండా, అన్ని చూసేస్తారు. నీతి పరుడా కాదా, మాకు అందరికీ టెస్ట్ వస్తుంది. ఎప్పుడైనా చాలామంది ఆఫీసర్ ఉన్న కలెక్టర్లు ఇంటర్ అందరు కూర్చుంటారు. నేను చెప్తాను, మీరు తప్పు చేసినా మా కోర్టు లేదు, మేము పని చేయకుండా మా కోర్టు లేదు, మా బాధ కట్టున్నది. మీకు కూడా యాసిడ్ టెస్ట్ ఉంటే 5 ఏళ్ళకోసారి 10% మంది ఉండరు ఇంటికి పోతారు మీరంతా.
విశాఖ మాండ్యం, డుమ్రిగూడ మండలం, గోర్పూర్ గెడ్డ జోన్, కురుడిగెడ్డ నుండి ప్రతిరోజు వందలాది లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు తదితర వాహనాల్లో భారీగా ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఈ ఇసుక అక్రమ నిర్మాణాలకు, లాడ్జీలు, హోటళ్లు నిర్మాణాలకు, బౌల అంతస్తుల కట్టడాలకు తరలిపోతుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక వర్గానికి చెందిన నితిక్ హుస్సేన్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోచం మైదానంలోని శ్రీ సాయిబాబా ఆలయ ప్రధాన పూజారి సత్యనారాయణ ఈరోజు వరంగల్లోని గత 5 రోజుల క్రిందట అక్టోబర్ 26 ఉదయం 5:30 పోచమ్మ మైదానంలోని సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణను ఒక వర్గానికి చెందిన వ్యక్తి నాతిక్ హుస్సేన్ భజన మైకు బంద్ చేయాలంటూ దాడి చేసిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రి నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందిన పూజారి సత్యనారాయణ వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లో సాయిబాబా ఆలయం వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి వాయిస్ టుడే.